మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. పౌర్ణమిని హిందువులంతా ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. అందుకే ఈ రోజుకు ఎంతో ప్రాధాన్యతనిస్తారు. ఎవరైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటే పౌర్ణమి రోజు ఈ చిన్న పరిహారాన్ని ఆచరించండి. మీ సమస్యలు తొలగిపోవటమే కాదు, సిరి సంపదలు కలుగుతాయి. మీ అప్పులన్నీ చాలా త్వరగా తీరిపోతాయి. ఇది ఎంతో సులభమైన పరిష్కారం. ఇప్పుడు చెప్పుకున్న కొన్ని వస్తువులని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే చాలు, మీకు ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే ఇది ఆశ్వయుజ పౌర్ణమి గనుక ఈ వస్తువులను తెచ్చి ఇంట్లో పెట్టుకోవటంతో పాటు లక్ష్మీదేవిని పూజించటం ద్వారా ఎన్నో అద్భుతమైన ఫలితాలు మీ సొంతమవుతాయి. మరి ఆ వస్తువులు ఏమిటో తెలుసుకుందాం. లాఫింగ్ బుద్ధ, ఒక చేతిలో సంచి లాంటిది వెనక్కి వేసుకొని ఇంకొక చేతిలో చిన్న గిన్నె లాంటిది పట్టుకుని ఉండేటటువంటి లాఫింగ్ బుద్ధాను మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి. ఇటువంటి లాఫింగ్ బుద్ధాను ఉత్తరముఖంగా పెట్టుకొని ఉంచటం వలన ఇంట్లో ధనం ఖర్చు కాకుండా నిలకడగా ఉంటుంది. ధన నిలకడ కోసం ఈ రకం లాఫింగ్ బుద్ధాను మాత్రమే ఇంట్లో పెట్టుకోవాలి. నర్మదేశ్వర జలాధారి శివలింగం, చాలామంది శివలింగాలు ఇంట్లో ఉంచకూడదని అంటూ ఉంటారు. 2 ఇంచెల నర్మదేశ్వర జలాధార శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని పూజించవచ్చు. ఈ శివలింగం బయట దొరుకుతుంది. జాగ్రత్తగా ఈ శివలింగాన్ని సంపాదించి పౌర్ణమి రోజు ఇంట్లో పెట్టుకోవాలి. అలాగే ఈ శివలింగంతో పాటు ఒక చిన్న శ్రీ యంత్రాన్ని కూడా తెచ్చుకోవాలి. ఈ శివలింగాన్ని మరియు శ్రీ యంత్రాన్ని తెచ్చుకొని అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఈ ఆశ్వయుజ పౌర్ణమి నాడు పూజగదిలో ప్రతిష్ఠించి చూడండి. మీకు ఎన్ని అద్భుతమైన ఫలితాలు వస్తాయో మీరే గమనిస్తారు. మీకు ఉండే అప్పులన్నీ చాలా త్వరగా తీరిపోతాయి. ఇంట్లో ధనం నిల్వ ఉంటుంది. శివలింగానికి ప్రతిరోజు ఇంట్లోనే అభిషేకం చేస్తూ ఉండాలి. అలాగే డబ్బును దాచే లాకర్లో బ్లూ కలర్ వస్త్రాన్ని పరిచి దానిపై డబ్బు ఉంచాలి. ఇలా చేయటం ద్వారా కూడా ఇంట్లోని డబ్బు అంత త్వరగా ఖర్చు అయిపోకుండా ఉంటుంది. మరియు లాకరును ఎప్పుడూ ఖాళీగా ఉంచకూడదు. లాకర్లో ఉన్న డబ్బు మొత్తం తీయవలసిన అవసరం వచ్చినా కొన్ని డ్రై ఫ్రూట్స్ను పెట్టి ఉంచాలి. ఇలా చేయటం ద్వారా లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోకుండా ఉంటుంది. పౌర్ణమి రోజు ఈ వస్తువులను తెచ్చి ఇంట్లో పెట్టుకోవటం ద్వారా మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కనుక మీరు కూడా ఈ ఆశ్వయుజ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు, ఈ వస్తువులను తెచ్చి ఇంట్లో పెట్టుకొని అలాగే లక్ష్మీదేవిని కూడా మర్చిపోకుండా పూజించి సిరి సంపదలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు.